సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని జనావాసాల నుండి వైన్ షాపులను మార్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. కొత్త చిలుకూరు గ్రామంలో జనావాసాల మధ్య పెట్టిన వైన్ షాప్ను తొలగించి వేరే చోట పెట్టుకోమని మేము గత నెల 15 రోజుల నుంచి తిరగని అధికారులు లేరు, చెప్పని అధికారులు లేరు, కలవని ఆఫీసర్ లేరండి. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఓట్లప్పుడు తప్ప మహిళల అవసరాలు కానీ మహిళల గురించి పట్టించుకోవడానికి రాజకీయ నాయకులకు ఎవరికి అవసరాలు లేవా అని అడుగుతున్నామండి. ఇక్కడ షాప్ పెట్టడం వల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా రాజకీయ నాయకులు కానీ షాప్ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచించుకుంటే బాగుంటుంది. షాపు మాత్రం నైట్ 11:30-12 గంటల వరకు తీసే ఉంచుతున్నారండి. మద్యం అమ్మటం 12 గంటల వరకు అమ్ముతున్నారు. 12 గంటల వరకు రోడ్డు ఎప్పుడు ట్రాఫిక్గానే ఉంటుంది. పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్ళాలన్నా పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ పాల కేంద్రాలు ఉన్నాయి, పక్కన ఉర్దూ స్కూల్ ఉంది. ఇవన్నీ గతంలో అందరికీ అన్ని రకాలకి చెప్పే ఉంచినాం, రాతపూర్వకంగా కూడా రాసిచ్చినామండి. ఎవ్వరు కూడా దీని గురించి స్పందించట్లేదు. దీని గురించి మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని తీవ్ర తొందరలో దీని షాప్ను వేరే చోటుకి మార్చుకోవాల్సిందిగా మహిళలందరం కోరుకుంటూ ఇక్కడ ధర్నాకు దిగామండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ ధర్నాను ఇలాగే కొనసాగిస్తాం. ఎక్కడ ఎన్ని రోజులైనా మేము ఇక్కడ నుంచి కదలొద్దని నిర్ణయించుకున్నాం. ద్వారకా వైన్స్ గురించి ఇక్కడ నివాస గృహాల మధ్య ఉందని, దీన్ని వెంటనే తొలగించాలని మేము గత 15 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నా కానీ ఏ నాయకులు పట్టించుకోవట్లేదండి, ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళున్నాము, ఏఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళున్నాము, ఎస్ఐ గారి దగ్గర, డిసిఏ గారి దగ్గరికి, ఎక్కడ ఆబ్కారి పోలీసులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదండి. ఇంకా పైగా ఎక్స్ఐసీఏ గారు, మీరు ఒకే కులం అని అది బాధ్యత గల పదవిలో ఉండి అధికారంలో ఉండి మీది ఒకే కులం, మీరు తేల్చుకోండి, మీకు పాత కక్షలు ఉన్నాయని చెప్తున్నారండి. ఓనర్ గారు ఇంతవరకు మమ్మల్ని వచ్చి, షాప్ ఓనర్ గారు వచ్చి ఏంటి మీకు ఇబ్బంది అని అడిగింది లేదండి. అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారని అనుమానంగా కూడా ఉంది మాకు. కాబట్టి వెంటనే తొలగించకపోతే ఈ ఉద్యమాన్ని ఇప్పటితో ఆపము. అసలు ఇక్కడ కూర్చొని కదలమండి. ఓనర్ రావాలి, తేల్చాలి. మాకు ఎప్పుడు తీసేస్తారన్నది చెప్పాలి. ఓనర్ రావాలి, ఎప్పుడు తీసేస్తారన్నది చెప్పిన దాకా మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. ఏంటి మీ సమస్య ఏంది?
అంత నివాస గృహాల మధ్య ఉన్నారండి. ఇక్కడ ఒంటరి మహిళలు ఉన్నారు. ఇంతకు ముందు కూడా గతంలో కూడా మేము ఇదే విషయాన్ని చెప్పుకున్నాం. మలమూత్ర విసర్జన చేస్తున్నారు రోడ్డు మీద, 11 వరకు 12 వరకు తాగుతున్నారు, షాప్ బంద్ చేయకుండా డోర్లు కొడుతున్నారండి తాగిన వాళ్ళు. ఎవరనుకొని తీయాలి 12 మేము షాప్ డోర్లు కొడుతుంటే? ఎట్లా బతకాలి ఇక్కడ ఇళ్ల మధ్యలో? వైన్ షాప్ తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పెడితే, వాహనాలు రోడ్డు మీద పెడితే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి పట్టదా? ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పినాం చూడండి, వాళ్ళన్ని ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ సంచులు అన్ని వాడుతున్నారు ఇక్కడ. ఎవరు పట్టించుకోరా? అదే ఒక కూరగాయలు అమ్ముకునేవాడో పండ్ల షాప్ వాళ్ళు అయితే మాత్రం వెంటనే వచ్చి పెనాల్టీ వేస్తారు కదా. పెద్ద పెద్ద మద్యం దుకాణాలకు అవి శరతులు పట్టించవండి. వైన్స్ ఎన్ని గంటల వరకు తీసుకుంటుందమ్మా? 11:30 అవుతుందండి వైన్ షాప్. ఇది బంద్ చేస్తున్నారు, ఇందులో నుంచి ఇస్తున్నారండి, ఇందులో నుంచి మంది ఇస్తున్నారు. ఇక్కడ కూర్చొని తాగుతున్నారు, పైన కూర్చొని తాగుతున్నారు, అరుస్తున్నారు, వెకిలెక్కిలుగా మాట్లాడుకుంటున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశామండి, పోలీసులకు చేస్తున్నాం, ఆబ్కారీ ఆఫీసులకు వెళ్తున్నాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. మా ప్రయత్నం మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాం, మేమేమో ఊర్లు పట్టుకొని తిరిగి వస్తున్నాం. షాప్ అయిన మాత్రం ఇక్కడ అమ్ముకొని బిజినెస్ చేసుకుంటుండు. పిచ్చోళ్ళ లాగా కనిపిస్తున్నామా మేము? మేమేం పనులు వదులుకొని మేము ఊర్లు పట్టుకొని తిరిగి రావాలి, అందరికీ చెప్పి రావాలి. ఇక్కడేమో షాప్ ఓపెన్ చేసుకుని ఆయన డబ్బులు సంపాదించుకుంటే ఊరుకుంటావా? అధికారులు 8వ తారీఖు వరకు గడిపించారండి. 8వ తారీఖు అయిపోయింది, ఈరోజు 14వ తారీఖు వచ్చింది. ఆ తర్వాత కూడా మేము 8వ తారీఖు తర్వాత అందరు అధికారులు కలిసిన తర్వాతనే మళ్ళీ మేము ధర్నాలు కూర్చున్నాం.